క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధరంగం, అది అదేమీ సరదాగా ఆడుకునే ఆట స్థలం కాదు కదా. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ ప్లే గ్రౌండ్ బట్ బ్యాటిల్ గ్రౌండ్ అన్నాడు ఒక ఆయన. సరదాగా ఆడుకునే స్థలం ఆట స్థలం కాదు, కానీ అదొక యుద్ధరంగం, యుద్ధ పోరాటం అది. కాబట్టి ఈ యుద్ధంలో మన శత్రువులు ఎవరో మనం తెలుసుకోవాలి. ఈ శత్రువులు ఎవరో మనం తెలుసుకోకపోతే విజయం సాధించలేము. కొన్నిసార్లు ఎవరు శత్రువులో ఎవరు మిత్రువులో తెలుసుకోకపోతే కొన్నిసార్లు మిత్రులు కూడా శత్రువులుగా భావించే మరి పొరపడుద్ది. కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రులుగా భావించి విడిచిపెడతాం. కాబట్టి ఆత్మీయ విజయంలో, యుద్ధంలో విజయం సాధించాలంటే నీ శత్రువు ఎవరో నువ్వు బాగా తెలుసుకోవాలి. మనం చదివిన వాక్య భాగంలో ముగ్గురు శత్రువులు ఉన్నారు. ఆ ముగ్గురు శత్రువులు ఎవరు అంటే 4వ వచనంలో రాయబడింది, వ్యభిచారిలారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. కాబట్టి లోకం అనేది ఒక ప్రమాదకరమైన శత్రువు ఇది. దానితో మనం స్నేహం చేస్తే దేవునితో శత్రులం అవుతాం. కాబట్టి లోకం అనేది ఒక ప్రధానమైన శత్రువు. కాబట్టి లోకం అంటే గతంలో మనం చెప్పుకున్నాం, లోకము 3 లోకాలని చెప్పుకున్నాం. ఒకటి భౌతికమైన ప్రపంచం, ఫిజికల్ వరల్డ్ అంటారు. ఈ జగత్తు, ఈ జగత్తు, ఈ లోకం, ఇది కూడా ఒక లోకమే. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైంది. ఇక రెండవది మానవ సంబంధమైన, మ్యాన్కైండ్ అంటారు, హ్యూమన్ బీయింగ్, మానవ సంబంధమైన లోకం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే మట్టిని కాదు, దేవుడు మనుషుల్ని ప్రేమించాడు. కాబట్టి మరి మొట్టమొదటిగా లోకం అంటే భౌతికమైన ప్రపంచం, కనబడే దృశ్య ప్రపంచం, ఇది దేవుని వల్ల కలిగింది. రెండవది మానవ సంబంధమైన లోకం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే దేవుడు లోకాన్ని ప్రేమించిన మట్టిని ప్రేమించడం కాదు, కాబట్టి మానవుల్ని ప్రేమించాడని అర్థం. అది రెండవ లోకం. మూడవ లోకం ఈ లోకమునైనా లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకండి. మూడవ లోకం ప్రమాదకరమైన లోకం. ఇది ఆత్మీయమైన లోకం, ఇది ప్రమాదక, ఇది దేవుని వలన కలిగింది కాదు. మొదటి లోకం భౌతికమైన ప్రపంచం దేవుడు కలగజేశాడు, మానవ సంబంధమైన లోకం కూడా దేవుడే కలగజేశాడు మానవుల్ని. కానీ మూడవ లోకం ప్రమాదకరమైన లోకం, ఇది ప్రమాదకరమైంది. ఈ లోకాన్ని దేవుడు కలిగే చేయలేదు. మొదటి యోహాను 2వ అధ్యాయంలో ఇవి లోకము నుండి కలిగినది, పుట్టినది తండ్రి నుండి కలిగినవి కావని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నీ శత్రువు ఎవరో తెలుసుకోవాలి. కాబట్టి లోకం అనే శత్రువు చాలా ప్రమాదకరమైన శత్రువు. యేసుప్రభువారు అన్నాడు, నేను లోకమును జయించిన. యేసుప్రభువారు లోకాన్ని జయించాడు. యేసుప్రభువు నుండి విశ్వాసం ఉంచిన వారు కూడా లోకాన్ని జయించవచ్చు. అర్థమైందండి, లోకం అంటే పాప సంబంధమైన లోకం. లోకంలో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవబడమము, ఇవి తండ్రి వలన కలిగినవి కావు. లోకమనే ఈ శత్రువు తండ్రి వలన కలిగింది కాదు. కాబట్టి మన శత్రువు ఎవరో మనం తెలుసుకోవాలి. ముందు మనం ఏం చేద్దామంటే మన శత్రువులు ఎవరో మనం తెలుసుకుందాం మొదటి భాగం. రెండవది వాటిని ఏ విధంగా జయించాలో మనం తెలుసుకుందాం. కాబట్టి లోకం అనే శత్రువు, ఈ లోకము అపవాదికి, ఈ లోకము తండ్రికి శత్రుత్వం. కాబట్టి ఈ లోకం అనే ప్రమాదకరమైన శత్రువు. ఎవరైనా సరే లోకంతో స్నేహం చేస్తే కాబట్టి దేవునికి శత్రువు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. లోకమనే ప్రమాదకరమైన స్థితిలో మనం ఉన్నామా? ఈ లోకంలో విశ్వాసి లోకంలో ఏ విధంగా పడిపోతాడు? ఇది ఒక ప్రశ్న. ఒక విశ్వాసి లోకంలో లోకస్తుడి వలె మారిపోయే ప్రమాదం ఉందా అంటే ఉంది. ఎవరైనా నిర్లక్ష్యంగా అలక్ష్యంగా జీవిస్తే, ప్రార్థన చేయకపోతే, వాక్యం చదవకపోతే, దేవుని మందిరానికి రాకపోతే, దేవుని బిడ్డల సహవాసం లేకపోతే అతను పడిపోయే అవకాశం ఉంది, లోకస్తుడిగా మారిపోయి ఉంది. కాబట్టి ఒక వ్యక్తి లోకస్తుడిగా ఎలా మారుతాడు, లోకం అనే స్నేహంలోకి మరలా ఎలా వెళ్ళిపోతాడో మనం చూద్దాం. మొట్టమొదటిగా లోకాన్ని స్నేహం చేస్తాడు. యాకోబు 4:4 ఉంది, వ్యభిచారిలారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని. ఈ లోక స్నేహం చాలా చెడ్డది. మనం లోకాన్ని విడిచిపెట్టాము, మరలా లోకం అనేది మళ్ళీ ఆకర్షిస్తుంది. మన పాత స్నేహితులవి. కొన్నిసార్లు మనం మానవ మనసు పొందిన తర్వాత మరలా మన ప్రాచీనమైన పాత స్నేహితులు మరలా తొందర పెడతారు. కాబట్టి మనం ఎంత మాత్రము రాజు పడకూడదు లోకం అనే శత్రువుతో. ఎంత మాత్రం మనం రాజు పడకూడదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. ఈ లోకము, ఈ ప్రపంచము, ఈ లోకము
వాడితో మనం ఎంత మాత్రం కూడా రాజీపడకూడదు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఆ ఇంతే కదా, ఈ చిన్న పాపమే కదా అని మనం నిర్లక్ష్యంగా ఉంటాం, రాజీ పడతాం. కాబట్టి అలా చేయకూడదు. ఈ లోకంతో ఎంత మాత్రం మనం రాజీ చేయకూడదు. లోకంతో మనం స్నేహం చేయకూడదు. లోక స్నేహం చాలా ప్రమాదకరమైంది. మీకు బైబిల్లో చూస్తే అబ్రహాము దేవునికి స్నేహితుడు, లోతు లోకానికి స్నేహితుడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు అయితే లోతు లోకానికి స్నేహితుడు. కాబట్టి లోతు లోకానికి స్నేహితుడైన లోతు యొక్క పతనం ఏ విధంగా జరిగిందో మనకు తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము లోకానికి కాదు, కానీ మరి దేవునికి మనం స్నేహితుడిగా ఉండాలి. అది మొట్టమొదటి స్నేహితుడు. మొట్టమొదటి శత్రు ఎవరని చెప్పుకుందాం మనం? లోకం. మొట్టమొదటిగా లోకంతో స్నేహం చేస్తారు. రెండవది, లోక మాలిన్యం మనకు అంటుకుంటుందని యాకోబు 1:27 ఉంది. ఈ లోక మాలిన్య ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకున్నడేనే. ఏంటంటే స్పాటెడ్ బై ద వరల్డ్ అంటుంది ఇంగ్లీష్లో. నెంబర్ 1 ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్, నెంబర్ 2 స్పాటెడ్ బై ద వరల్డ్. ఈ లోక స్నేహంతో తర్వాత రెండవ స్టెప్ ఏంటంటే, ఈ లోక మాలిన్యం మనకు అంటుకుంటుంది. ఈ పాప మచ్చలు, లోక మరకలు మన మీద పడతాయి. కాబట్టి రెండవ, మొట్టమొదటిగా లోకాన్ని స్నేహిస్తాడు. రెండవ స్టెప్ ఏంటంటే, లోకం యొక్క మాలిన్యం అంటుకోవడం మొదలు పెడుతుంది. మన జీవితంలో పాప సంబంధమైన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మనం ఉండాలి. మూడవది ఏమిటంటే, లోకాన్ని ప్రేమించటం. యోహాను సువార్త 2:17 దొరకలేదా? 15 2:17. ఈ లోకమునైను ఉన్నవాడినను ప్రేమించకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం లోకంతో ఎంతమాత్రము రాజు పడకూడదు. లోకంతో మనం స్నేహం చేయకూడదు. కానీ లోకాన్ని మనం ప్రేమించకూడదు. లోకమే మూడవ మాట ఏమిటంటే, మరి లోక మాలిన్యం మనకు అంటకూడదు. మనం పవిత్రంగా జీవించాలి. మన లోకం మాలిన్యం ఏదైనా అంటుకుంటుందా? ఈ పాపం మచ్చలు, మరకలు, డాగులు మన మీద ఉన్నాయా? ఇతరులు మనల్ని చూస్తారు. మనదాకా విశ్వాసైనా చక్కగా జీవించేవాడు, ఇప్పుడు ఏం దీనిలో మార్పు ఉంది, ఏదో కొంత పాపమయంలో కనబడుతుందని చూస్తారు. అది మూడవ, మొట్టమొదటిగా లోకాన్ని స్నేహం చేస్తారు. అది విశ్వాసి పతనం గురించి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఉన్న విశ్వాసి రేపు వెంటనే లోకస్తుడిగా మారిపోడు. అది క్రమక్రమంగా ఒక విశ్వాసి లోకస్తుడిగా మారిపోతాడు. ఇందులో మొట్టమొదటి ఏం జరుగుతుందంటే, లోకాన్ని స్నేహం చేయటం మొదలు పెడతాడు, రాజీ పడతాడు. రెండవది, లోకం మాలిన్యం అంటుకుంటుంది. మచ్చలు, మరకలు, పాపపు మరకలు అంటుకుంటాయి, ఇతరులు అది గమనిస్తారు. మూడవది ఏం చేస్తాడంటే, లోకాన్ని ప్రేమించడం మొదలు పెడతాడు. బైబిల్ చెబుతుంది, మీరు లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడేను ఉంటే విశ్వాసి వాటిని లోకాన్ని ప్రేమిస్తూ ఉంటాడు. మూడవది ఏమిటంటే, లోకాన్ని ప్రేమిస్తాడు. నాలుగవది ఏం జరుగుతుందంటే, చూడండి ఆ మాటలు, రోమా 12:2 దొరికిందన్నమాట. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును ఇక్కడ ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే లోకస్తుడిగా మారిపోయాడు. పూర్తిగా మర్యాదగా, లోక మర్యాదగా అయిపోయింది. కాబట్టి మొట్టమొదటిగా మీరు స్టెప్స్ మీరు మెచ్చుకు జ్ఞాపకం ఉందా? మొట్టమొదటిగా లోకాన్ని స్నేహం చేస్తాడు. రెండవది, లోక మాలిన్యం అంటుకుంటుంది. మూడవది, లోకాన్ని ప్రేమిస్తాడు. నాలుగవది ఏమిటని చెప్పుకున్నాం మనం? లోక మర్యాదను అనుసరించడం. లోకస్లవలే మనం పూర్తిగా మారిపోకూడదు. కొంతమంది విశ్వాసులు లోకస్లవలే ప్రవర్తిస్తారు. లోకస్తులకి విశ్వాసులకి ఏమి తేడా మార్పు ఉండదు. లోకస్తులు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడతారు. కాబట్టి లోక మర్యాదను మనం అనుసరిస్తున్నామా? మనం ఉండకూడదు. లోక మర్యాదను అనుసరించకూడదు. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరింపక, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మొదటి కొరింథీ 11:1 ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం చూస్తాం. దొరికిందమ్మా? 32
మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగొన్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాం. కాబట్టి మొట్టమొదటి లోకం స్నేహం, తర్వాత లోకంతో రాజుపడటం, లోక మర్యాదను అనుసరించడం, లోకాన్ని ప్రేమించడం, ఇట్లా క్రమక్రమంగా విశ్వాసి లోకస్తుడిగా మారిపోతాడు. మరి లోకస్తుడిగా మారిపోతే దేవుడు ఊరుకుంటాడా? ఒక విశ్వాసి లోకస్తుడిగా మారిపోతే దేవుడు ఊరుకుంటాడా? ఎంత మాత్రము దేవుడు ఊరుకోడు. దేవుడు విశ్వాసిని శిక్షించైనా సరే తిరిగి తన దారిలో తెచ్చుకుంటాడు. అర్థమైందా? కాబట్టి కండెమ్ను విత్ వరల్డ్ అంటారు. చూడండి ఆ మాటలు, మొదటి కొరింథీ 11:32 మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగొనినట్లు. అర్థమైందా? కాబట్టి దేవుడు మళ్ళీ శిక్షిస్తాడు. ప్రభు చేత శిక్షింపబడుతున్నావు. విశ్వాసమైన నీవు దేవుని నమ్ముకొని ప్రభు నమ్ముకొని ఆరాధన చేసి బలలో చేయి వేసి తిరిగి లోకస్థల వలె అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, రకరకాల పాపాలు చేస్తూ ఉంటే, కొనసాగుతూ ఉంటే దేవుడు కొంతకాలం సహిస్తాడు. ఆ తర్వాత అతను ఏం చేస్తాడంటే దేవుడు శిక్షిస్తాడు. శిక్షించి తన దారిలోకి ప్రభు చేత శిక్షించబడతాడు. ఆ శిక్ష ఏమిటి మీరు అడగవచ్చు. ఏ విధంగా దేవుడు శిక్షిస్తాడు? అది రాయబడిన మాటలు 30వ వచనం. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులై రోగులనై ఉన్నారు. చాలామంది. కాబట్టి ఆ శిక్ష ఎలాంటిది అంటే అది బలహీనం కావచ్చు, అది రోగం కావచ్చు, అది మరణం కావచ్చు. కాబట్టి ఈ లోకం అనే శత్రువు చాలా ప్రమాదకరం. 1, ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్, తర్వాత స్పాండెడ్ బై ద వరల్డ్, 2, 3, లవింగ్ ద వరల్డ్. అర్థమైందా? కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరించడం, ఇక్కడ కన్ఫార్మ్డ్ విత్ ద వరల్డ్ అంటారు. కాబట్టి ఈ లోకం అనే శత్రువు ప్రమాదకరం. ఇక 2వ శత్రువు చూడండి, సమయం మనకు తక్కువ ఉంది. 2వ శత్రువు యాకోబు రాసిన పత్రిక 4:3 మీరు అడిగినను మీ భోగం నిమిత్తము వినియోగించటకై దురుద్దేశంతో అడుగురు కనుక మీకేమీ దొరకటలేదు. కాబట్టి భోగములు అంటే శరీరం అనే లోకం శత్రువు. మొట్టమొదటిగా లోకం అనే శత్రువు, 2వది శరీరం అనే శత్రువు. లోకము, శరీరము, సాతాను. ఈ శరీరం అనే శరీరం అంటే ఇది కాదు, నా వైపు చూడండి. శరీరం అంటే ఫ్లెష్. శరీరం అంటే ప్రాచీన స్వభావం, పాప స్వభావం అంటారు. శరీరం అంటే ఇప్పుడు మా చేతులు ఉన్నాయి, ఇది కాదు శరీరం అంటే. ఇది ఈ శరీరంలో ఏ పాపము లేదు. మీకు తెలుసా, శరీరం అనేది న్యూట్రల్గా ఉంటుంది. ఈ చెయ్యి ఉంది, ఈ కాళ్ళు ఉంది, ఇది న్యూట్రల్గా ఉంటుంది. ఇది పాపము చేయలేదు, చేయజాలదు. ఇది పాపము సంబంధమైనది కాదు. ఒకవేళ నువ్వు దీంతో పాపము చేయిస్తే పాపం చేస్తుంది. ఒకవేళ ఉదాహరణకి ఇప్పుడు ఒక తాగుబోతున్నాడు, వాడి కాళ్ళు ఏం చేస్తాయంటే, అంటే కాళ్ళతో చెప్తాడు వాడు. ఏం చెప్తాడు, నువ్వు సాయంకాలం 6 కాగానే ఎక్కడికి వెళ్ళాలి, ఆ సారాయి కొట్టుకు వెళ్ళాలని చెప్తాడు. లోపల నుంచి ఆ కమాండ్ రాగానే ఈ కాళ్ళు ఏం చేస్తాయంటే, ఇవి దాసులు. హృదయం అనేది ఇది యజమాని. ఈ కాళ్ళు చేతులు ఉట్టివే అవి ఏమంటే, వాటి మాట హృదయం చెప్పినట్లుగా, మనసు చెప్పినట్లుగా అవి వెళ్తూ ఉంటాయి. ఒకవేళ ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అనుకోండి, అదే మనస్సు అతనికి ఏం చెప్తుందంటే, నువ్వు చెడ్డ స్థలాలకు వెళ్ళకు, కానీ దేవుని మందిరానికి వెళ్ళు, మోకరించు, ప్రార్థన చేయి అని చెప్తే, ఇదేం చేస్తాయి, ఈ కాళ్ళు చేతులు చెప్పబడిన ప్రకారంగా మందిరానికి నడుచుకుంటా వస్తాయి, చేతులు దూడిస్తాయి, నోరు పెదవులు మాట్లాడుతుంది. చూడండి, ఈ బాడీ అనేది న్యూట్రల్గా ఉంటుంది. నువ్వు దేని చేత నింపబడతావో దాన్ని బట్టి ఇది ప్రవర్తిస్తుంది. ఒకవేళ పాపము చేత నింపబడితే పాప పనులు చేస్తాయి. పాప స్వభావం మనలో ఉంటే శరీరం అంటే, అక్కడ చాలా బాగా రాయబడింది, గలతీలకు రాసిన పత్రిక 4:17 శరీరము ఆత్మ గురించి రాయబడింది. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక. చూసారా? కాబట్టి శరీరం అనేది ఒక ప్రమాదకరమైన శత్రువు. ఇప్పుడు మనం రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు వచ్చినంత మాత్రాన మనలో ఉన్న శరీర స్వభావం పూర్తిగా పోదు. ఈ పాప స్వభావం, ఆదాము నుంచి వచ్చిన ఈ పాప స్వభావం పూర్తిగా పోదు. నువ్వు రక్షణ పొందినా, రక్షింపబడకపోయినా, రక్షింపబడకపోతే రక్షించబడినా కానీ పాప స్వభావం మనలో ఉంటుంది. కాబట్టి మనం ఏదో రక్షించబడినంత మాత్రాన పాప స్వభావం పూర్తిగా పోదు. ఒకవేళ పూర్తిగా పోయి ఉంటే యేసు ప్రభువు వారికి మనకు తేడా లేదు.
ఈ ప్రపంచంలో పాప స్వభావం లేనివాడు ఒకే ఒక్కడు యేసుక్రీస్తు. ఆయన తప్ప మిగతా వారందరిలో కూడా, రక్షించబడిన వారిలో కూడా పాప స్వభావం కొంతవరకు ఉంటుంది. అయితే ఇక్కడ ఆత్మ స్వభావం ఉంటుంది, పాప స్వభావం ఉంటుంది. ఈ రెండు మరి ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాడతాయి బైబిల్ చెప్తుంది. ఒకవేళ ఆత్మ డామినేట్ చేస్తే శరీరం ఓడిపోతుంది. అంటే వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, మాటి మాటికి పాపాలు ఒప్పుకోవటం, పరిశుద్ధత వైపు అభ్యాసం చేయటం, దేవుని మందిరానికి రావటం, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండటం, ఇవన్నీ చేస్తామంటే పరిశుద్ధాత్మ దేవుడు గెలుస్తాడు. అలా కాకుండా ఏదో వాక్యం విని బైబిల్ పక్కన పెట్టి చర్చికి రాకుండా ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యంగా పాపంలో జీవిస్తే శరీర స్వభావం పైకి వస్తుంది, పాప ఆత్మ స్వభావం డౌన్ అవుతుంది. అర్థమైందా? కొన్నిసార్లు భక్తులు, విశ్వాసులు కూడా, పరిశుద్ధులు కూడా ఆ సందర్భంలో పాపం ఎందుకు చేశారంటే ఆ టైంలో వారి యొక్క శరీర స్వభావం ఉప్పొంగింది. అర్థమైందండి? కాబట్టి శరీరానుసారులు, ఇందాక రోమయనులో చాలా విషయాలు మనం చదివాం కాబట్టి ఆ మాట నేను చదువుతాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, ఏడవ వచనం. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గల వారు దేవుణ్ణి సంతోషపరచనేరు. కాబట్టి రెండవ శత్రువు ఎవరంటే శరీరము. కాబట్టి శరీరం అంటే బాడీ కాదు, ఈ దేహం కాదు. ఈ దేహం అనేది ఎలాంటిదంటే నువ్వు ఏం చెప్తే అది చేస్తుంది. చర్చికి వెళ్ళు అంటే చర్చికి వెళ్తుంది, పాప స్థలాలకు వెళ్ళంటే పాప స్థలాలకు వెళ్తుంది. కాబట్టి కాళ్ళు చేతులు మనం తప్పుపట్టడానికి లేదండి, మన నోటి మాటలు కూడా తప్పటం లేదు. లోపల ఉన్న ఈ పాప స్వభావం కనుక అది, దాన్ని మనం కంట్రోల్ చేయాలి, పాప స్వభావాన్ని తొలగించుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మీరు కారు నడుపుతున్నారు, కారు నడపాలంటే ఏం చేస్తారు? ఇటు టర్న్ చేయాలంటే ఏం చేస్తారు? పోయి టైర్ని తిప్పుతారా, స్టీరింగ్ తిప్పుతారా? పోయి ఎవడన్నా టైర్ని తిప్పినా అనుకోండి, ఫుల్ష్ అండి. ఫుల్ ఏం చేస్తున్నాను నేను? కుడివైపు తిప్పడానికి కుడివైపు తిప్పడానికి తిప్పాల్సిన టైర్ని కాదు, దేని తిప్పాలి? స్టీరింగ్ తిప్పాలి. స్టీరింగ్ స్థానంలో ఇప్పుడు ఏముంది? హృదయం ఉంది, మనస్సు ఉంది, పవిత్రపరచబడిన హృదయం ఉంటే. కాబట్టి శరీరం అనేది ఒక ప్రమాదకరమైన శత్రువు. ఇది ఈ శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేడు. కాబట్టి శరీర స్వభావం దేవునికి విరోధమైనదని దేవుని వాక్యం చెప్తుంది. అది రెండవది. ఇక మూడవ శత్రువు ఉంది, ఎవరంటే అపవాది. చూడండి ఆ మాటలు, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, యాకోబు 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉన్నది అపవాదిని ఎదురు. అపవాది అనేవాడు ఒక ప్రమాదకరమైన శత్రువు. మీరు చూడండి, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అపవాది సృష్టింపబడిన వాడు, సృష్టికర్త కాదు, అపవాది సృష్టము. మరి సృష్టమైన వాడు, సృష్టింపబడిన వాడు యేసుప్రభు అయితే సృష్టికర్త, ఆయన సర్వంతర్యామి, అన్ని స్థలాల్లో ఉంటాడు. కానీ ఈ అపవాది అనే వాడికి ఇంత శక్తి ఎలా వచ్చింది? ఏకకాలంలో ఇన్ని కోట్ల మందిని ఎలా శోధిస్తాడనేది అది అర్థం కాదు. కాబట్టి వాడు సృష్టమే, అయితే వానికి కొంత బెటాలియన్ ఉంది. ఇక్కడ ఆ బెటాలియన్ గురించి, అనుచరుల గురించి FS 6వ అధ్యాయంలో ఉంది. ప్రధానులు, అధికారులు, ఇంకా చాలా విధంగా అపవాది తంత్రములు మీకు తెలుసు కదా, వాటి ద్వారా వాడు శోధిస్తాడు. చూడండి ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనం. ఏలైనగా మనం పోరాటది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. కాబట్టి వాడు అపవాది, అపవాది తర్వాత ప్రధానులు ఉంటారు, ప్రధానుల కింద అధికారులు ఉంటారు, అధికారుల కింద అంధకార సంబంధ లోకనాథులు ఉంటారు, వాడి కింద దురాత్మల సమూహం. ఇంత అనుచరగణం వాడుకుంది, కోట్ల మంది వాడితో ఉన్నారు దయ్యాలు. వాటిని అపవిత్రాత్మలు అంటారు. అవి ఏం చేస్తాయంటే మనుషులను శోధిస్తూ ఉంటాయి. కాబట్టి అపవాది అనేవాడు, వాడు ముఖ్యంగా దేనితో శోధిస్తాడంటే వాడి యొక్క చీఫ్ టూల్ ఈజ్ ప్రైడ్. ఏమిటట? గర్వం అనేది అపవాది యొక్క ప్రధానమైన ఆయుధం. వాడు ఏం చేస్తాడంటే గర్వంగా ఉండు అని చెప్తాడు. నీకేం తక్కుందా? నీకు చదువు లేదా? అందం లేదా? ఆస్తి లేదా? నిన్ను హెచ్చించుకో, చూడు వాడికి ఏమీ లేదు, వాడే అంత గర్వపడుతున్నాడు అని చెప్తాడు. యేసుప్రభు ఏం చెప్తాడంటే, నేను సాత్వికుడను, దీనమను తగ్గించుకో అంటాడు. యేసుప్రభు తగ్గించుకున్నాడు కదా,
ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఆ మహావైభవ అనే దూతల ఆరాధన విడిచిపెట్టి తగ్గించుకున్నాడు. నేను సాత్వికులను యేసు ప్రభువేమో తగ్గించుకో అంటాడు, అపవాదేమో హెచ్చించుకో అంటాడు. ఎవరైనా గర్వంగా ప్రవర్తిస్తున్నారంటే వారు అపవాది ఆధీనంలో ఉన్నారు. గర్వం అనేది ఒక ప్రధానమైన అదొక శత్రువు. చూడండి ఆ మాటలు, సామెతల గ్రంథం 6:16-17. సామెతల గ్రంథం 6:16-17, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతు. సరే, అహంకార దృష్టి, కలలాడు నాలుక. అహంకార దృష్టి, కొంతమందికి గర్వం చూపులు ఉంటాయి, ఆ చూపులోనే తెలిసిపోతుంది వాళ్ళకి ఎంత గర్వమో. కాబట్టి ఈ గర్వం అనేది సైతానికి చెందింది. అర్థమైందండి? కాబట్టి సైతాన్ అంటే వాడు గర్వించుకుంటాడు, వాడు హెచ్చించుకున్నాడు. పరలోకంలో లూసిఫర్గా ఉన్నప్పుడు, ప్రధాన దూతగా ఉన్నప్పుడు హెచ్చించుకున్నాడు, పడద్రోయబడ్డాడు. ఆదాము హవ్వాను కూడా హెచ్చించుకో, మీరు దేవతలలో ఉంటారని చెప్పాడు, వారు లోబడ్డారు, అతని మాటకు పడిపోయారు. కాబట్టి ఈ యొక్క అపవాదైన వాడు ఒక ప్రమాదకరమైన శత్రువు. మనకున్న శత్రువులు ఎవరెవరు? లోకం చెప్పండి, 2వది శరీరం, 3వది సాతాన్. అంటే శరీరం అంటే ఈ శరీరం కాదు, బాడీ కాదు, బాడీ వేరు, ఫ్లెష్ వేరు. అంటే పాప స్వభావం, అంతరంగ స్వభావం, ప్రాచీన స్వభావం అనేది, అది మనలో ఆదామించి వచ్చింది. అది మనల్ని కొన్నిసార్లు డామినేట్. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు శత్రువులను తెలుసుకుందాం. తెలుసుకుంటే సరిపోదు, ఈ మూడింటిని ఏ విధంగా మనం జయించాలి అది చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు మన శత్రువులు వారిని తెలుసుకుంటే చాలదు కదా, వాళ్ళు ఎలా ఓడించాలో ఆ టాక్టిక్స్ కూడా మనం నేర్చుకోవాలి. అవి ఇక్కడ 3 విషయాలు రాయబడ్డాయి. మొట్టమొదటిగా ఏం చేస్తే మనం మన శత్రువుల్ని ఓడిస్తాం, ఈ మూడింటిని ఓడించాలంటే అంత సాధ్యమయ్యేది కాదు. కొన్ని ప్రత్యేకమైన నియమాలు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించకపోతే వాటి ముందు మనం ఓడిపోతాం. ఇప్పుడు ఏం చేయాలి? మొట్టమొదటిగా చూడండి, 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. ఏమిటంటే దేవునికి సబ్మిట్ టు గాడ్. అంటే మనం ఏం చేయాలంటే వీటిని జయించాలంటే, లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ను జయించాలంటే కంప్లీట్ సరెండర్. అర్థమైందండి? పూర్తిగా మనం దేవునికి మనం లోబరుచుకోవాలి. ఇంకా ఏ రిజర్వేషన్స్ మనం పెట్టుకోవద్దు. మన దేహంలో ఉన్న మన మనస్సు, మన శరీరము, మన ఆలోచనలు అన్నీ కూడా, మన చిత్తం అన్నీ కూడా సంపూర్ణంగా దేవునికి లోబరచాలి. మీకు తెలుసా మిలిటరీ వాళ్ళు ఎలా ఉంటారంటే, మిలిటరీ కమాండర్స్ ఉంటారు, వాళ్ళు పరేడ్ చేసినప్పుడు వాళ్ళు చెప్తారు, లెఫ్ట్ రైట్ అంటారు కదా, పీజేమోట్ అంటారు. పీజేమోట్ అంటే ఎన్ని వేల మంది అయినా సరే ఆ మాట చెప్పగానే వెనుకో మళ్తారు. అర్థమైందా? ఆ విధంగా మిలిటరీ నడిపించేవాడు అవతల వ్యక్తి లేదు, ఏం చెప్తే తోచ తప్పకుండా పాటించాలి. అట్లా మనం లోబడాలి. ఒక సైనికునికి, సైనికుడైన వాడు పై అధికారికి ఏ విధంగా లోబడతాడో, పోలీసు వాళ్ళు మీకు తెలుసా, వాళ్ళ ఎస్ఐలు ఎస్పీలు ఏది చెప్తే అది చేయాల్సిందే. రాజకీయ నాయకులు చెప్పింది కూడా చేయరు, పై అధికారి చెప్పింది చేస్తాం. అలాగే మనము మన దేవునికి పూర్తిగా మనల్ని మనం సమర్పించుకోవాలి. ఎక్కడ కూడా ప్రభువా ఇవన్నీ ఇస్తాను, ఇది మాత్రం అడగనకూడదు. నీ జీవితంలో దేవునికి సమర్పించనివి ఇంకేదైనా ఉందా? అది దేవునికి ఇచ్చేయాలి. నువ్వు కొంచెంగా భాగం పెట్టుకొని 99% దేవుడికి ఇచ్చే, 1% పెట్టుకున్నా, ఈ ఒక్కటి మాత్రం నేను పెట్టుకుంటాను ప్రభువా అంటే ఓడిపోతాం మనం. అన్నీ ఇచ్చాను, ఇంకేంది, సమయం ఇచ్చాను, ట్రెజర్ ఇచ్చాను, టైం, ట్రెజర్, టాలెంట్ అన్నీ దేవునికి ఇచ్చాను, ఇంకేమి ఇవ్వాలి? కాదు, దేవునికి ఇవ్వాల్సింది నా కుమారుడ నీ హృదయము, నాకు దేవుడు కావాల్సింది హృదయం. చూడండి, దావీదు బత్సెబతో పాపం చేసినప్పుడు 1 సంవత్సరం కాలం పాటు ఆయనకు దేవునికి లోబరుచుకోలే. దేవుడు ఎదురు చూస్తున్నాడు, వాడు ఇంకా మారు మనసు పొందుతాడా, పశ్చాత్తాపడతాడా, తన తప్పు తెలుసుకుంటాడు. ఎంత సమయం ఇచ్చాడు, ఎంత సమయం ఇచ్చాడు దావీదుకి? 1 సంవత్సరం ఇచ్చాడు. 1 సంవత్సరం తర్వాత నాతాను ప్రవక్తను పంపించాడు. అర్థమైందండి? కాబట్టి అప్పుడు నాతాను ప్రవక్త చెప్పగానే గుండె పగిలింది. అప్పుడు 32వ కీర్తన 51వ కీర్తన రాశాడు, మరి విరిగి నలిగిన హృదయం యెహోవాకి ఇష్టమైన బలు అని 51:17-34 రాశాడు. కాబట్టి మనం పూర్తిగా దేవునికి లోబరుచుకున్నంత కాలం ఈ మూడింటిని గెలవలేము, అవి మన మీద గెలుస్తాయి. అనేక సార్లు దేవుణ్ణి మనం గెలిపించాల్సింది పోయి అపవాదిని గెలిపిస్తున్నాం. మన చర్యల వల్ల, మన మాటల వల్ల, మన ప్రవర్తన వల్ల అపవాది దేవుని ఓడిస్తున్నాం,
దేవుణ్ణి, దేవుడు విజయవంతుడే, కానీ మన జీవితంలో మనం ఓడిపోయామంటే దేవుడు మనం కిందికి పడుతున్నాం, సైతాన్ని పైకి చేస్తున్నాం. అర్థమైందండి? దీన్ని మనం చేయాలి, కంప్లీట్ సరెండర్, లోబడి ఉండుడి, సబ్మిట్ టు గాడ్, పూర్తిగా సంపూర్ణంగా లోబడాలి. ఏ విషయంలో కూడా దేవునికి ఎదురు తిరగకూడదు కదా, ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి, ఆయన ఏం చెప్తే అది చేయాలి, వాక్యం ఏం చెప్తే అది చేయాలి. కొన్నిసార్లు వాక్యం మనకు కష్టంగా ఉండదు చేయటానికి, కానీ చేయాలి. అర్థమైందా? అట్లా చేస్తే తప్ప దీన్ని ఏమంటారంటే పూర్తిగా మాట్లాడుతున్నాం అమ్మా. 7వ వచనం, 7వ వచనం, 4:7, అపవాదిని ఎదిరించడి. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడి ఎట్లా ఎదిరిస్తాం? అపవాదిని వెళ్ళిపో, అపవాదిని వెళ్ళిపోండి, ఎదురు వెళ్ళిపోతాడా? అపవాదిని ఎదిరించాలంటే ఏకైక మార్గం ఏమిటి? దేవునికి అంతే. దేవునికి లోబడకపోతే అన్ని విషయాల్లో దేవునికి లోబడాలి, దేవుడు చెప్పినట్లుగా చేయాలి, అప్పుడే మనం అపవాదిని ఓడిస్తాం, అపవాదిని ఎదిరిస్తాం, అప్పుడు వాడు అపవాది పారిపోతాడు. అది మొదటి మరి నియమం. అది రెండవది చూడండి, రెండవది మనం ఏం చేయాలంటే 8వ వచనం, దేవుని యుద్ధకు రండి. చూసారా? డ్రా నియర్ టు గాడ్, దేవుని యుద్ధకు రావాలి. అంటే దేవుని యుద్ధకు రావాలంటే పాపం చేసిన వారి గురించి రాయబడిన మాటలు ఇవి. విశ్వాసైన వ్యక్తి పాపం చేస్తే అక్కడ రాయబడిన మాట చూడండి, 8వ వచనం, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధ పరుచుకోండి, వ్యాకులబడి దుఃఖపడి ఏడుపుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందమును చింతకును మార్చుకోండి. రెండవది ఏంటంటే డ్రా నియర్ టు గాడ్, దేవునికి సమీపంగా ఉండాలి. పాపము చేసేవారు దేవునికి దూరం అవుతారు. చూడండి, ఈ యొక్క ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము ఏమో దేవునికి సమీపంగా, ఆ సమీపం అన్నమాట మీకు చూపించిన ఆదికాండం 18వ అధ్యాయం, దేవునికి ఏ విధంగా సమీపంగా ఉన్నాడు, ఆ సమీపం అనే మాట మీకు కనబడితే నాకు చూపించండి. సమీపంగా అనే మాట అక్కడ ఉంటుంది, ఎక్కడో 돌కిందా, సమీపించి అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లయను. అబ్రహాము ఏం చేశాడు? దేవునికి సమీపించి అంటే దగ్గరికి పోయాడు. లోతు ఏమయ్యాడు? లోతు దేవుని నుంచి రోజు రోజుకు దూరం పోయాడు. ఎంత దూరం పోయాడు అంటే సొదొమ వరకు వెళ్ళాడు. సొదొమ గవిని దగ్గరికి ముందు లోతు సొదొమను చూశాడు. రెండవది సొదొమ వైపు వేసి వెళ్ళాడు. మూడవది సొదొమలో టెంట్ వేసుకున్నాడు, తీర్పులయ్యాడు. చివరికి దేవునికి దూరం, రోజు రోజుకు దూరం అయ్యాడు. ఇప్పుడు సమస్య ఏమిటంటే దేవుని బలలో చేయి వేసే మనము రోజు రోజుకు దేవునికి దగ్గర అవుతున్నామా, రోజు రోజుకు దేవునికి దూరం అవుతున్నామా? అబ్రహాము వలె సమీపంగా వస్తున్నామా, లోతు వలె దూరంగా వెళ్తున్నామా? మనం చెడ్డ కార్యాలు చేస్తే, చెడ్డ పనులు చేస్తే, పాపాలు చేస్తే మరి రోజు ఇంకా దేవునికి దూరం అవుతాం కదా. తప్పుపోయిన కుమారుడు తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు, సుదూరం. తిరిగి ఒక దినాన పశ్చాత్తాపడ్డాడు, తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు. మనం దేవునికి సమీపంగా రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. పాపులారా, ఆ మాట, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునడి, ద్విమనస్కులారా. కాబట్టి డబుల్ మైండ్ ఉన్నవాడు ఎప్పుడు కూడా దేవునికి దగ్గరికి రాలేడు. ద్విమనస్కులైన వారు దేవునికి దూరం అవుతారు. అర్థమైందా? రెండవది ఏమిటంటే దేవునికి సమీపంగా పశ్చాత్తాపడాలి. కాబట్టి పశ్చాత్తాపడాలి. కాబట్టి రెండవ మాట ఏమిటంటే దేవుని యుద్ధకు రండి, అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చును. ఆపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోనడి. రెండవ మాట ఏమిటంటే మరి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోనడి. అది మొట్టమొదటి మాట. మొట్టమొదటి ఏమిటంటే మరి దేవునికి లోబడి ఉండాలి, మొదటి నియమం. రెండవది ఏం చెప్పుకున్నాం? దేవుని యుద్ధకు రండి. చెప్పలేమండి, దేవుని యుద్ధకు రండి. మీరు దేవునికి దూరంగా వెళ్ళవద్దు. సరే, ఏదైనా పాపం చేయవచ్చు, ఏదైనా అబద్ధాలు మోసాలు మన జీవితంలో ఉన్నాయేమో. అప్పుడు దేవునికి సమీపంగా రావాలంటే ఏంటంటే మనం కడుక్కోవాలి. మన చేతికి మురికి అనిపింది అనుకోండి, మనం ఏం చేస్తాం? మురికిని చూసి సంతోషిస్తామా?
ఆవిడేం చేస్తా ఉంటారు, నల్ల దగ్గరికి వెళ్ళి ట్యాప్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని సబ్బు పెట్టి చేతులు కట్టుకుంటాం. అలాగే పాపమని మురికి మన జీవితానికి అంటే మాలిన్యం అంటుకున్నప్పుడు మనం వెళ్ళి కడుక్కోవాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడాలి, దేవుని వాక్యం ద్వారా ఉదక స్నానం చేయబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. అప్పుడు దేవునికి మనం సమీపంగా వస్తాం. రెండవది ఏమిటంటే, నా యొక్క రండి. దేవుడు ఎప్పుడు కూడా పడిపోయిన వారిని పిలుస్తున్నాడు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి నా యొక్కకి, నా యొక్క తిరిగి రండి అని దేవుడు పిలిచేవాడు. ఎప్పుడు కూడా ఒక విశ్వాసి పాపంలో కొనసాగాలని దేవుడు ఇష్టపడాడు. పాపాలను విడిచిపెట్టి ఆయన యొక్కకి వస్తే ఆయన క్షమించేవాడు. రెండవ ఏమిటో చెప్పుకున్నామను, దేవుడి యొక్కకు రండి. ఇక మూడవది చూడండి, మూడవది 10వ వచనం, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హంబుల్ యువర్ సెల్వ్స్ బిఫోర్ ద గాడ్. దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలి. హంబుల్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అంటే సరిపోతుంది. దేవుని ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మనం భౌతికంగా లోబడతాం, కానీ మన హృదయం మాత్రం నా పై అధికారి ఉన్నాడు, ఆయన అధికారి కాబట్టి నాకు లోబడాలి. కానీ నేను హృదయపూర్వకంగా లోబడుతున్నానా? అంటే ఈ మాట తగ్గించుకోవడం అంటే విల్ఫుల్గా ఇష్టపూర్వకంగా తగ్గించుకోవాలి, ఏదో బలవంతం కాదు. దేవుడు గొప్పవాడు, ఆయన ఎదుట నేను తగ్గించుకోవాలి. చూడండి ఆ మాటలు, ఆయన దృష్టికి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. తగ్గించుకోవడం చాలా అవసరం. యశాగ్రంథం 66వ అధ్యాయం మా 2వ వచనం, యశాగ్రంథం 66:2వ వచనం దొరకట్లేదా? నేనే చదువుతున్నా. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించు. చూడండి, దేవుడు ఎవరి మీద దృష్టి పెడతాడు? ఎవరికి కనికరం ఇస్తాడు? గర్విష్ఠుల కాదు, ఎవరికట? ఎవడు దీనుడై నలిగిన వాడై విని వణుకుచుండునో అలాంటి వారికి, దేవుడు భయపడే వారికి, దేవుని ఎదురు తగ్గించుకునే వారికి దేవుని యొక్క కరుణ ఉంటుంది, దేవుని యొక్క కృప ఉంటుంది. యాకోబు 4లో కూడా మనం చదివాం ఇదే మాట. యాకోబు 4:6, కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు. కాబట్టి దేవుని యొక్క కృప నువ్వు పొందాలంటే తగ్గించుకోవాలి, అన్ని విషయాలు తగ్గించుకోవాలి. దేవుని ఎదురు తగ్గించుకోవాలి, తల్లిదండ్రులు తగ్గించుకోవాలి, పైయాధికారుల్లో తగ్గించుకోవాలి, సంఘంలో సేవకులు తగ్గించుకోవాలి, సహోదర బాధ్యతల సహోదరులు తగ్గించుకోవాలి, పనివారిలో పనివారిని కూడా పై అధికారులను మీరు పనిచేసేటప్పుడు ఎదిరించవద్దు, వాళ్ళని తగ్గించుకోవాలి. మీ ముష్కరులైన మీ యజమానులకు బైబిల్ ఏమని చెప్తే, ముష్కరులైన యజమానులకు లోబడి ఉండండి. ముష్కరులైన యజమానులకి లోబడి ఉండాలంటే ఇంకా మంచి వాళ్ళకి ఇంకా లోబడాలి కదా. కాబట్టి దేవునికి లోబడి ఉండాలి, ఇతరులు కూడా మనం తగ్గించుకోవాలి. తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తాడని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి 3 శత్రువులు ఉన్నారు. ఎవరా శత్రువులు? లోకము, శరీరము, సాతాను. ఈ 3 ప్రమాదకరమైన శత్రువులు. వాటిని గురించి తెలుసుకోకపోతే, వాటి శక్తి నేను అంచనా వేయకపోతే పడిపోతావు. అయితే ఈ 3 జయించాలంటే 3 సూత్రాలు యాకోబు చెప్పాడు. అందులో మొట్టమొదటి ఏంటంటే, దేవునికి లోబడి ఉండండి. ప్రభా, ఇప్పటిదాకా నేను లోబడి ఉండలేదు, ఇక నుంచి సంపూర్ణంగా నీకు లోబడతా. నా జీవితంలో, నా ఏరియాలో ఇప్పటిదాకా ఎక్కడైతే నేను పెట్టుకున్నానో అది కూడా టోటల్ సరెండర్ అని దేవుని ఎదుట మనం ఒప్పుకున్నాం, అప్పుడు మనకు విజయం ఉంటుంది. రెండవది, ప్రభా నేను రోజు రోజుకు దూరం అవుతున్నాను, ప్రభా నేను పశ్చాత్తాపడతాను, నీ రక్తంతో నన్ను కడుగు, నా పాపాల విషయం ఒప్పుకుంటున్నాను, నా చేతులు శుభ్రం చేసుకుంటున్నాను, ప్రభా నన్ను క్షమించు, నేను నీకు సమీపంగా రావడానికి ఇష్టపడుతున్నాను. అది రెండవది, డ్రా నియర్ టు గాడ్, దేవుని ఎదుటకు రండి. అది రెండవది. మూడవది ఏంటంటే, ఆయన ఎదుట తగ్గించుకోండి, హంబుల్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవుని ఎదుట మనం తగ్గించుకోవాలి. అర్థమైందండి, గర్వము, అహంకారం ఎంతమాత్రం పనికిరావు. మనం ఎప్పుడు కూడా విధేయులుగా, నమ్రత, మన మాట, మన ప్రవర్తన, మన చూపు అన్నిట్లో కూడా సాత్వికం అనేది ఉట్టిపడాలి. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలంగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. తగ్గించుకున్న వారికే దేవుడు ఒక అహంకారం ఎదిరిస్తాడు, దీనిలకు కృపానుగ్రహిస్తుంది. కాబట్టి ఈ 3 ఇన్స్ట్రక్షన్స్ మనం పాటిద్దాం, పాటించి ఒప్పుకొని ప్రభు బలంలో పాల్గొందాం. దేవుడి వాక్యమును దీవించుకుందాం. మైకుందమ్మా.